ఇక్కడ చూస్తే మనకి ఫుటర్ క్రెడిట్ అనేది కనిపిస్తుంది కదా, దీనివల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందా, దీన్ని ఎలా రిమూవ్ చేయాలో ఇప్పుడు చూద్దాము. అసలు దీన్ని రిమూవ్ చేయాల్సిన అవసరం అనేది లేదన్నమాట. ఇది రిమూవ్ చేయకపోయినా కానీ మనకి అప్రూవ్ అనేది వస్తుంది, ఎందుకంటే ఇది మనకి వాళ్ళకి క్రెడిట్ ఇవ్వడం అనేది మంచి విషయం అన్నమాట. ఎందుకంటే ఇది ఫ్రీ థీమ్, వాళ్ళు వచ్చేసి ఎంతో కష్టపడి ఎంతో కోచింగ్ తీసుకుని అది ఇది మొత్తం అయ్యి డెవలపర్స్ అయ్యి మనకి ఈ సైట్ అనేది డిజైన్ అనేది చేస్తారనమాట. అంటే వాళ్ళ యొక్క కష్టానికి మనము క్రెడిట్ అనేది ఇస్తున్నాం అనమాట. ఇది సపోజ్ ఇప్పుడు మనమే గూగుల్ టీంలో ఉన్నామనుకోండి, వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట మనం ఏదైతే థీమ్ చూస్ చేసుకున్నామో అది పర్చేస్డా లేకపోతే ఫ్రీ థీమా అని వాళ్ళకి అర్థమైపోతుంది. ఒకవేళ మనం పర్చేస్ చేస్తే మనకి ఇక్కడ క్రెడిట్ లేకపోయినా పర్లేదన్నమాట, పట్టించుకోరు. తర్వాత వచ్చేసి ఒకవేళ ఫ్రీ థీమ్ అయితే ఇక్కడ వాళ్ళు క్రెడిట్ లేకపోతే వాళ్ళకి అర్థమైపోతుంది గూగుల్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇది ఫ్రీ థీమా లేకపోతే పర్చేస్ థీమా అని తెలుసుకోవడము చాలా చిన్న విషయం అన్నమాట. అక్కడ వచ్చేసి ఇక్కడ ఫ్రీ థీమ్ ఉంది, ఇక్కడ క్రెడిట్ ఇవ్వలేము లేదంటే మనకి నెగిటివ్ ఇంప్రెషన్ అనేది పడుతుంది అన్నమాట. ఒక్కోసారి సపోజ్ ఇప్పుడు నేనే అక్కడ టీంలో ఉంటే నేను వచ్చేసి సింపుల్గా రిజెక్ట్ అనేది చేసి పాడిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వాళ్ళకి పాజిటివ్ అనేది ఉండదు అన్నమాట. సపోజ్ ఇప్పుడు ఒక క్యాండిడేట్ ఉండు, వాడు ఎంతో కష్టపడి ఏదో ర్యాంక్ కొట్టిండు అనుకుందాము, స్టేట్ ర్యాంక్ కొట్టిండు, ఆడు స్పీచ్ ఇచ్చేటప్పుడు ఏంటంటే నేను బాగా కష్టపడ్డాను, దీని వెనకాల మాకు పేరెంట్స్ సపోర్ట్ ఉంది, టీచర్స్ సపోర్ట్ ఉంది అని చెప్తే అక్కడ పాజిటివ్నెస్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ కూడా అంతే అనమాట, మనం ఫ్రీ థీమ్ యూజ్ చేస్తున్నాము, వాళ్ళకి క్రెడిట్ అనేది ఇస్తే మనకి బెటరే అనమాట, దానివల్ల ప్రాబ్లం అనేది ఏముండదు. ఇంత చెప్పిన తర్వాత కూడా ఈ సైట్ నేను రావైపు గుడిగా బిల్డ్ చేసుకున్నది, నేను ఓన్కి క్రెడిట్ ఇయ్యాను అని మీకు అనిపిస్తే ఎలా రిమూవ్ చేయాలో చెప్తా. ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ ఉంది కదా, స్టైల్ ఈక్వల్ టు డబుల్ కోట్స్లో ఒపాసిటీ 0 కాలన్ కాలర్ వైట్ అని ఉంది, కలర్ వైట్. ఇది వచ్చేసి డైరెక్ట్గా ఇక్కడ చూపిస్తున్నాను నేను, మీరు వచ్చేసి ఎలా వేయాలో చూస్తాను. ఇక్కడ మనకి ఒక డివ్ అనేది ఉంటుందన్నమాట, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఉంది కదా, ఈ డివ్ నుంచి అనేది వస్తుంది. అది ఇక్కడ ఎడిట్ యాస్ HTML అని కొడుతున్నాను, ఇది జస్ట్ చూపించడానికి మీకు. ఇక్కడ ఈ ట్యాగ్ పక్కన ఇప్పుడు చూసుకుంటే మనకి ఆ ఫోటో క్రెడిట్ అనేది వెళ్ళిపోయింది అన్నమాట. ఈ విధంగా మనము హైడ్ అనేది చేయొచ్చు. ఎక్కడ అంటే మనము ఇక్కడ థీమ్లోకి వెళ్ళేసి కస్టమైజ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ HTML అని ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఆ ఫోటోది ఎక్కడైతే ఉందో అక్కడ ఆ డివ్లోకి వెళ్ళేసి ఈ కోడ్ అనేది పెట్టాలన్నమాట. ఈ కోడ్ పెడితే మనకి ఫోటో క్రెడిట్ అనేది హైడ్ అనేది అయిపోతుంది. స్టైల్ డబుల్ కోట్స్లో ఒపాసిటీ 0 కలర్ వైట్ ఆ డివ్లో పెట్టేస్తే మనకి ఇది అనేది హైడ్ అనేది అయిపోతుంది అనమాట, ఫోటో క్రెడిట్ అనేది మనకి కనిపించదు. ఇంకోసారి క్లియర్ కట్గా చూపిస్తాను, డివ్ అనేది ఉంటుంది మనకి. ఈ డివ్ని మీరు సెర్చ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఆ డివ్ లోపట ఇది పెడితే మనకి హైడ్ అనేది అయిపోతుంది. ఇక్కడ ఇది వచ్చేసి ఇక్కడ సెర్చ్ చేయాలి మనం, ఇందులో సెర్చ్ చేస్తే మనకి Ctrl+F ఇక్కడ ఉంది, అది ఈ ప్లేస్లో పెట్టేసే మనకి ఫోటో క్రెడిట్ అనేది హైడ్ అయిపోతుంది.